విశాఖ జిల్లా అనకాపల్లిలో వరుసగా రెండవ రోజు జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక నెహ్రూ చౌక్ కూడలి వద్ద డీఎస్పీ శ్రావణితో కలిసి కర్ఫ్యూ అమలవుతున్న తీరును జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుతున్నప్పటికీ మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున డెల్టా ప్లస్ వేరియంట్ వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 6 గంటలలోపు వారి కార్యకలాపాలు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజలు అవసరమైతే తప్ప అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురి కావద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఎల్ భాస్కర్ రావు, ఎస్ఐలు రామకృష్ణ, ధనుంజయరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనందరికీ తెలిసిన విషయమే, సో మనం ఒక ఇంపార్టెంట్ క్రైసిస్లో వెళ్తూ ఉన్నాం, ఎంటైర్ అందరం కూడా. సో ఈ కోవిడ్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గుముఖంలో ఉంది. సో దానికి మనందరి సహకారం, మనందరి ఒక కోఆపరేషన్ వలన ఈరోజు చాలా వరకు మన నెంబర్ ఆఫ్ కేసెస్ కావచ్చు, ఈ సివియారిటీ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది. సో దానికి ముఖ్య పాత్ర అనేది సోషల్ డిస్టెన్సింగ్, ఈ శానిటైజేషన్, అండ్ అలాగే అన్నెసరీగా బయట తిరగకుండా ఏవైతే మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నారో టైం టు టైం అవన్నీ పాటించడం వలన మనం ఈరోజు చాలా వరకు కూడా చాలా కేసులు తగ్గుముఖంలో కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ తగ్గుతున్నాయి కదా అని చెప్పి కొంత నిర్లక్ష్యం, మళ్ళీ కొంత ఈజీగా తీసుకోవడం అనేది కూడా కొంత మళ్ళీ మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనందరికీ తెలుసు, కొన్ని కొత్త వేరియంట్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి, డెల్టా అని, డెల్టా ప్లస్ అని. సో ఈ వేరియంట్స్ మళ్ళీ కూడా అన్ని దగ్గర కూడా వ్యాప్తి చెందడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి మనం ఏవైతే పాటిస్తూ ఉన్నామో, ఈ సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, ఈ అన్నెసరీ మూమెంట్, ఇదంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఈ గైడ్లైన్స్ అన్నింటినీ కూడా సహకరిస్తూ మనం వ్యవహరించగలిగితే రాబోయే థర్డ్ వేవ్ కావచ్చు, ఫోర్త్ వేవ్ కావచ్చు, ఈ అన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో దీనికి ప్రజలు మీరందరూ కూడా, అందరికీ అన్ని విషయాలు తెలిసిన అందరికీ రోజు న్యూస్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, అందరూ కూడా చదువుతూ ఉన్నారు కూడా. కాకపోతే దీనికి మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. అంటే మనం ఇప్పుడు మార్నింగ్ 6 to 6, ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో దాంట్లో సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని అన్నెసరీగా ఒక మనకి అవసరం లేదనుకుంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండేటట్టు, అలాగే అతి అవసరం అయితేనే బయటికి వెళ్ళి ఆ పనులు ఏమైనా చూసుకొని ఎవరిని ఎక్కువగా కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి సేఫ్గా వచ్చేటట్టు, ఇలాంటివి ఏవైతే బేసిక్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం.